బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ కోలుకోలేని దెబ్బతీసింది. అంతకుముందు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అదే ఊపిలో ఆచార్య సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని అనుకున్నారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ థియేటర్స్ లో ఘోరంగా ఫెయిల్ అయింది. మూవీ కథ, కథనం ఏ ఒక్కటి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ మూవీ కొరటాల ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీసింది. అయితే ఈ ఆచార్య పీడకల నుంచి బయటకొచ్చి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో దేవరా చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కింది. దేవరా మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టు గానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మూవీ ఇంపాక్ట్ దేవరాపై పడుతుందా అని ఇప్పుడు చెప్పలేం అనే మాట సినీ విశ్లేషకుల్లో వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఆచార్య ఇంపాక్ట్ దేవరాపై పెద్దగా పడినట్లు కనిపించలేదు. దేవరా మూవీ పైన మంచి బజ్ ఉంది. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో దేవరా మూవీ క్లిక్ అయ్యి సూపర్ హిట్ సొంతం చేసుకుంటే ఇక కొరటాల శివకి తిరుగుండదు. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఖచ్చితంగా ఆయన కెరీర్ రిస్క్ లో పడినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ మీద కొరటాలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చిత్ర యూనిట్ కూడా దేవరా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. సినిమాపై ప్రస్తుతం అయితే పాజిటివ్ వైబ్ నడుస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా దేవరా మూవీ భారీ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మౌత్ టాక్ను బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అనిరుద్ధ్, రవిచందర్ ఈ సినిమాకి ఎక్స్ట్రాగా అడ్వాంటేజ్ అవుతాడని భావిస్తున్నారు. మరి కొరటాల లక్ ఫ్యాక్టర్ దేవరా సినిమా విషయంలో ఎలా పనిచేస్తుందో చూడాలి.